చూడమ్మా, ఇంతకుముందు మనం ఎల్సిఎం గురించి చెప్పుకున్నాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. మల్టిపుల్స్ అన్ని రాసుకుంటాము, దాంట్లో కామన్గా ఉండేవన్నీ రాసుకొని దాంట్లో లీస్ట్గా ఉండే నెంబర్ని తీసుకుంటే దాన్ని మనం ఎల్సిఎం అని చెప్పుకుంటాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం హెచ్సిఎం గురించి చెప్పుకుంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. ఎల్సిఎంకి హెచ్సిఎంకి తేడా ఏంటంటే, ఎల్సిఎంలో లీస్ట్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ హైయెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కామన్ అనేది కామనే. నెక్స్ట్ ఎల్సిఎంలో మల్టిపుల్స్ ఉంటుంది, అక్కడ ఇక్కడ ఏముంటుంది చెప్పండి, ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 24 18 ఉంది, దీని యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఎలా అంటే, ఫస్ట్ మనం ఏం చేస్తాము, 24కి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. చూడండి, 24కి ఫ్యాక్టర్స్ మనం ఎలా కనుక్కుంటాం చూడండి. 24 వన్ టేబుల్లో పోతుందా? 124 పోతుంది కదా. నెక్స్ట్ 2 చూడండి, 2 1 2 2 2 2 ఫాల్స్. ఓకేనా? నెక్స్ట్ 3 చూడండి, 3 8 ఎంత 24. నెక్స్ట్ 4 పోతుందా? 4 6 ఎంత 24. అంతే కదా, ఇంకేమైనా పోతాయా? ఇంకేం పోవు కదా. సో 24కి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఓకేనా? నెక్స్ట్ 18 చూద్దాం, 18కి ఫ్యాక్టర్స్ చూద్దాం. చూడండి, 1 టేబుల్ పోతుంది కదా, 1 8 18. ఓకే, నెక్స్ట్ 2 చూద్దాం, 2 9 వెరీ గుడ్. నెక్స్ట్ 3 చూడండి, 3 6 వెరీ గుడ్. 4 పోతుందా? 5 పోదు. ఓకే చూడండి, ఇవన్నీ కూడా 18 యొక్క ఫ్యాక్టర్స్. ఓకేనా? చూడండి, 24 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నాం అసలు. 1 2 3 4 6 8 12 24. అంతే కదమ్మా, 1 2 3 4 6 8 12 24. ఓకేమ్మా? నెక్స్ట్ 18 చూడండి, 1 2 3 1 2 3. నెక్స్ట్ 6 9 18. అంతే కదా, ఇవి 24 యొక్క ఫ్యాక్టర్స్, 18 యొక్క ఫ్యాక్టర్స్. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాము, ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. ఈ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండేవి ఏమంటే చూద్దాం, కామన్గా ఏమేమి ఉన్నాయి చూద్దాం. కామన్గా 1 1 ఉంది ఇంట్లో కామన్గా. నెక్స్ట్ 2 2. నెక్స్ట్ 3 3. నెక్స్ట్ 6 6. నెక్స్ట్ చూడండి, 11 చూడండి, 1 2 3 6. ఇవే కదా, ఇవేంటివి కామన్ ఫ్యాక్టర్స్. అంటే 24లో ఉంటుంది, నెక్స్ట్ 18లో కూడా ఉంటాయి. అంతే కదా, మనకి హెచ్సిఎఫ్ అంటే అర్థమైంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ అంటే ఎక్కువ. ఈ కామన్గా ఉండే ఫ్యాక్టర్లలో హైయెస్ట్గా ఉండే నెంబర్ ఏది? హైయెస్ట్ ఏమైందో వీటిలో 6. వెరీ గుడ్. సో 24 18 యొక్క ఫ్యాక్టర్ ఎంత? 6. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 6. సో ఈ విధంగా మనము హెచ్సిఎఫ్ని కనుక్కుంటాం. ఓకేనా? చూడమ్మా, మనం ఇందాక మనం ఏం చేసాము, మనం ఫ్యాక్టర్స్ అన్ని రాసుకున్నాము, రాసుకుని దాంట్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ తీసుకున్నాము. మళ్ళీ దాంట్లో ఏం చేసాము, హైయెస్ట్గా ఉండేటటువంటి ఫ్యాక్టర్ని మనం హెచ్సిఎఫ్గా చెప్పుకున్నాం. ఇట్లా చిన్న చిన్న నెంబర్లకు అయితే మనకు ఆ పద్ధతి ఉపయోగపడుతుంది, కానీ పెద్ద పెద్ద నెంబర్లు కనుకోండి అప్పుడు కష్టమవుతుంది. అందుకని 2 పద్ధతులు ఉన్నాయి. ఏమిటంటే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, నెక్స్ట్ డివిజన్ మెథడ్ అని ఉన్నాయి. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి మనం చెప్పుకుంటాం. ఎట్లా చూడండి, 24 ఉంది,
24 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లే మనం వాడతాం. ఇక్కడ చూడండి, 2 1 2 2 నెక్స్ట్ 2 2 6 నెక్స్ట్ 2 3 చూడండి, 2 ప్రైమ్ 2 ప్రైమ్ 2 ప్రైమ్ 3 కూడా ప్రైమ్. అంటే ప్రైమ్ నంబర్స్ తోటే మనం ఏం చేస్తాం, వీటిని డివిజిబుల్ చేస్తాం. ఈ పద్ధతిని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఓకే చూడండి ఏమొచ్చింది, చూడండి 2 2 2 3 అంతే కదా. ఇప్పుడు 18 చూద్దాం, 18 చూద్దాం. చూడండి 2 9 3 3 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసింది అంతే కదా. చూడండి 18 ఏమొచ్చింది చూడండి, 2 3 3 అంతేనా. ఇలా రాసుకుంటాం, ఇలా రాసుకుని వీటిలో కామన్గా ఉండేది ఏదో చూద్దాం. కామన్గా ఏమో చెప్పండి, 2 నెక్స్ట్ చెప్పండి 3 అంతే కదా. ఇంకా ఉన్నాయి కామన్గా, ఇంకేమో 2 3 జార్ ఎంత, 2 కామన్గా ఉంది 3 కామన్గా ఉంది కదా. వీటిని మల్టిప్లై చేస్తాం, 2 3 జార్ 6 ఇదే 24 18 యొక్క హెచ్సిఎఫ్. ఇందాక మనం ఏం చేసాము, అన్నిటికీ ఫ్యాక్టర్స్ రాసుకొని చేసాం, అప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్, 6 వచ్చింది. ఇందాక కూడా 6 వచ్చింది కదా. ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినా కానీ 2 3 జార్ 6 వచ్చింది అంతే కదా. నెక్స్ట్ డివిజన్ మెథడ్. ఇప్పుడు డివిజన్ మెథడ్ చెప్తాను చూడండి, డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఎలా అంటే, ఫస్ట్ 2 తీసుకుంటాం, 24 18 తీసుకొని రెండు కూడా ఒకే టేబుల్లో పోవాలి, ఆ నెంబరే తీసుకుంటాం. చూడండి రెండు ఒకే టేబుల్ పోవాలి, 2 చూడండి 2 1 2 2 పోయిందా, 18 2 9 2 టేబుల్లో పోయా, మళ్ళీ ఇంకే టేబుల్లో పోతాయి రెండు, ఈ రెండు పోవాలా, 3 టేబుల్లో పోతాయి చూడండి 3 4 జార్ 3 3 జార్ ఈ రెండు ఒకే టేబుల్ పోతాయా, బావు ఇంకో వదిలేస్తాం అంతే. ఎక్కడ ఎప్పుడు దాకా అయితే రెండు పోతాయో అక్కడ దాకా మనం ఏం చేస్తాం, ఆపేస్తాం. ఇక్కడ దాకే ఏం మిగిలాయి ఎంత, 6 అంతేనా. రెండిట్లో కూడా ఈ రెండు కూడా ఒకే టేబుల్లో పోవాలి, అలా పోయేటటువంటి నెంబర్లే మనం వేసుకొని మల్టిప్లై చేస్తే వచ్చేదే హెచ్సిఎఫ్. ఓకేనా చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా 6 వచ్చింది, డివిజన్ మెథడ్లో కూడా 6 వచ్చింది. కాకపోతే ఈ రెండు పద్ధతుల్లో మనం ఎక్కువగా ఈ పద్ధతి వాడతాం, ఎందుకంటే చాలా త్వరగా అయిపోద్ది లెక్క. ఓకేనా అర్థమైందమ్మా, ఇంకో లెక్క చేద్దామా, డివిజన్ మెథడ్లో ఇంకో టేబుల్ చేద్దాం, ఇంకో లెక్క చేద్దాం. ఓకేనా చూడమ్మా, ఇందా మనం హెచ్సిఎఫ్ డివిజన్ మెథడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రెండు పద్ధతులు వాడాం కదా, అట్లానే ఇంకో ప్రాబ్లం చూద్దాం, 36 60 దీని యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఓకే చూడండి 36 60 దీని డివిజన్ మెథడ్లో చేద్దాం, 2 1 2 8 జార్ ఓకేనా. నెక్స్ట్ 2 30 నెక్స్ట్ 2 9 జార్ నెక్స్ట్ 2 15 30 ఓకేనా. నెక్స్ట్ చూడండి, మళ్ళీ రెండు కూడా రెండు నెంబర్లు కూడా ఒకే టైంలో పోవాలి. చూడండి రెండు ఒకే టైంలో పోతుంది, 3 పోతుందా, 3 3 జార్ 3 5 జార్ ఇక ఈ రెండు ఒకే టైంలో పోతాయా, పావు కదా. సో ఇక్కడ దాకా ఉన్నటువంటి ఈ నెంబర్లని మనం మల్టిప్లై చేస్తే వచ్చేదే హెచ్సిఎఫ్ మనకి. ఓకేనా చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 3 2 2 జార్ 4 3 జార్ 4 3 జార్ 12 అంతేనా. సో దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత, 12. దీంట్లోనే మళ్ళీ మనం ఎల్సిఎం కూడా కనుక్కోవచ్చు, ఎల్సిఎం కూడా కనుక్కోవచ్చు. ఎలా చూద్దాం, ఇది మొత్తం వేసుకుంటాము. ఇక్కడైతే మనం ఏం చేస్తాం, హెచ్సిఎఫ్ అయితే ఇక్కడ దాకా వేసుకున్నాము, ఎల్సిఎం అయితే ఏం చేస్తాము మొత్తం వేసుకుంటాం. చూడండి ఎల్సిఎఫ్ ఏమేమి వేస్తుండే, 2 2 3 ఇంటూ
త్రీ ఫైవ్ కూడా తీసుకుంటాం, త్రీ ఇంటూ ఫైవ్ కూడా. చూడండి, టూ టూ జార్ ఫోర్, ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్, ట్వెల్వ్ త్రీ జార్ థర్టీ సిక్స్, థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్, ఫైవ్ సిక్స్ జార్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ఓ త్రీ వన్ ఎయిటీ. సో వన్ ఎయిటీ ఎల్సీఎం వచ్చేంత వన్ ఎయిటీ. చూడండి, ఏమైనా సరే రెండు నంబర్లు ఇచ్చి, రెండు నంబర్లకు కానీ మూడు నంబర్లకు కానీ మనం తీసుకున్నప్పుడు ఎల్సీఎం కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ నెంబర్లు రెండు కూడా ఒకే టేబుల్లో పోవాలి. ఒకే టేబుల్ పోయినంత వరకు మనం తీసుకుంటాం. ఎక్కడిదాకా పోయినాయి కదా రెండు ఇవన్నీ కూడా. ఇక త్రీ ఫైవ్ మాత్రమేసి రెండు టేబుల్ పోతుంది, త్రీ త్రీ టేబుల్లో పోతుంది, ఫైవ్ ఫైవ్ టేబుల్లో పోతుంది. సో కాబట్టి ఈ రెండు మనం తీసుకున్నాం, ఈ మూడు తీసుకున్నాం హెచ్సిఎఫ్, వీటిని మల్టిప్లై చేసాము మనకేమొచ్చింది ట్వెల్వ్ వచ్చింది, అదే హెచ్సిఎఫ్. దీంట్లో ఎల్సీఎం కూడా కనుక్కోవచ్చు. ఎల్సీఎం అంటప్పుడు ఏమవుతుంది, అన్నీ వచ్చేస్తాయి, అన్నీ మల్టిప్లై చేస్తాం ఎల్సీఎంకి. టూ టూ త్రీ ఫోర్ త్రీ ఫైవ్, అదే హెచ్సిఎఫ్ అయితే టూ టూ త్రీ వరకే. ఓకే అర్థమైందా? ఇంకో లెక్క చేద్దామా? ఓకే ఫార్టీ హండ్రెడ్, దీని యొక్క హెచ్ఎఫ్ మరియు ఎల్సిఎం రెండు కూడా కనుక్కుందాం. చూడండి, ఫార్టీ హండ్రెడ్ అంతేనా? ఫస్ట్ తో టూ టూ జార్ ఫోర్ టూ జీరో జీరో హండ్రెడ్ ఆఫ్ టూ ఫిఫ్టీస్, నెక్స్ట్ టూ టెన్ జార్ ట్వంటీ, ఓకే నెక్స్ట్ టూ టూ జార్ టూ ఫైవ్ జార్, నెక్స్ట్ రెండు ఒకే టేబుల్ పోవాలి హెచ్సిఎఫ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫైవ్తో పోతుంది చూడండి, ఫైవ్ టూ జార్ ఫైవ్ ఫైవ్ జార్, ఇంకే రెండు ఒకే టేబుల్ పోతాయా? పోవు. సో అప్పుడు హెచ్సిఎఫ్ ఎక్కడ తీసుకుంటాం మనము? టూ టూ ఫైవ్, వెరీ గుడ్, అంతే కదా? హెచ్సిఎఫ్ ఎక్కడ తీసుకుంటాము? టూ టూ ఫైవ్, అంతేనా? టూ టూ జార్ ఫోర్, ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ. ఇప్పుడు ఎల్సీఎం ఎక్కడ తీసుకుంటాం? టూ ఫైవ్, టూ ఫైవ్, అంతే, వెరీ గుడ్. టూ టూ ఫైవ్ ఇంటూ టూ ఫైవ్ కూడా తీసుకుంటాం, అంతే కదా? చూడండి, టూ టూ జార్ ఫైవ్, టూ టూ జార్ ఫోర్, ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ, ట్వంటీ టూ జార్ ఫార్టీ, ఫార్టీ ఫైవ్ జార్ టూ హండ్రెడ్, ఓకేనా? సో ఎల్సీఎం వచ్చేసి టూ హండ్రెడ్, హెచ్సిఎం వచ్చేసి ట్వంటీ. అర్థమైందమ్మా? ఓకే.